రాష్ట్రంలో మహిళా శిశువుల ఆరోగ్యం కోసం పౌష్టికాహారం అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర విద్యుత్ ఆటవీ పర్యావరణం శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద జాతీయ పౌష్టికాహార వారోత్సవాల సందర్భంగా ర్యాలీని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో జాతీయ పౌష్టికాహార వారోత్సవాలపై అవగాహన కల్పించడానికి ఈ నెల 1 నుంచి 7వ తేదీ వరకు వారం రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో మహిళలు శిశువులు పౌష్టికాహార వారోత్సవాలలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ర్యాలీ సందర్భంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ను మంత్రి బాలినేని, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తిలకించారు. ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. 1 వీక్ ఈ కార్యక్రమం ఉంటుంది. మరి ముఖ్యంగా పౌష్టికాహారం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఎవరైతే అందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేసేదానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి మీ బాధితులకు వీళ్ళందరికీ కూడా సమగ్రంగా ఈ పౌష్టికాహారం ఇచ్చేదానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు మరి దీని మీద ఎంతైనా ఖర్చు పెట్టి మనం చేయాలి, అందరూ కూడా బాధితులు కూడా ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలియజేసుకుంటా ఉన్నా. ఇవన్నీ కూడా ఒక వారం పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. దానికి ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి అందరు కూడా మరి దీనికి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా దీన్ని సక్రమంగా నిర్వహించి కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.